నేను మీకు సహకరిస్తా. నా రాష్ట్ర ప్రజానీకానికి నేను అండగా ఉండాలి కాబట్టి ఈ ప్రధానమంత్రి పదవి నాకు వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది అందరికీ తెలుసు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ వన్ కూడా సపోర్ట్ చేశాం. వాజ్పేయి గవర్నమెంట్ లో ఎప్పుడు నేను ఈ పదవి ఆకాంక్షించలేదు. 29 మంది ఎంపీలు మన వల్లనే ఆ ప్రభుత్వం 6.5 సంవత్సరాలు పదవులు కావాలంటే 7-8 పదవులు ఇస్తారు మంత్రి పదవులు. నేను ఒకటే చెప్పాను, నాకు పదవులు వద్దు, దేశాన్ని అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం, మా రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను తప్ప. అప్పుడు కూడా ఎక్కువ నిధులు కావాలను, అండ్యూగా లాభం పొందాలని ఎప్పుడూ ఆలోచించలేదు. నా ఆలోచన ఒకటే, నా కష్టం ఉంది, ప్రజల సహకారం ఉంది, ప్రజల తెలివితేటలు ఉన్నాయి, తప్పకుండా తెలుగు వారికి శక్తి ఉంది కాబట్టి ఏ విధంగా నిలబడతామనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామంటే అందులో కేంద్ర ప్రభుత్వ సహకారం ఏముందని అడుగుతుంది. ఏమీ లేదు. ఒక పాలసీ ఇచ్చారు, ఓపెన్ స్కై పాలసీ ఎయిర్పోర్ట్లకి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ఒకటి ఇచ్చారు. కడం నీళ్లు మనవే, అక్కడ కరెంటు మంది, భూమి మంది, అన్ని మనవి అక్కడ ఆ రోజు ఇచ్చాం. అయితే ఈరోజు ఏదైతే మీరు చేయకుండా నేను అడిగాను, మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన లోటు బడ్జెట్ చట్టంలో పెట్టమని చెప్పిన డబ్బులు దానికి ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్న అడ్డంకులు పెట్టారు. రెండవది మనకి ఇస్తానంటే ప్రత్యేక హోదా ఎందుకు అడ్డం పెడుతుందని అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. మీరు చెప్పారు ఆ రోజు ఏం చెప్పారు, బీజేపీ నాయకులు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎందుకు ఇవ్వరో రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని ఈ ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే నాకేం చెప్పారంటే ఎవ్వరికి ఇవ్వం, మీకు ప్రత్యేకంగా ఇస్తాం కాబట్టి స్పెషల్ అసిస్టెన్స్ మీద కింద దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మనకు మోసం చేశారు. ఎక్కడ కూడా ఒక్క పైసా ఇవ్వకుండా మాటల్లోనే కాలయాపన చేశారు. ఇప్పుడు నేను అడిగేది ప్రత్యేక హోదా అడిగితే, స్పెషల్ స్టేటస్ అడిగితే ఈరోజు స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తామంటారు, అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారంట. నేనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ డబ్బులు మన అకౌంట్లో వేసి మనకు ఎఫ్ఆర్బిఎం అంటే ఇంత డబ్బులే బారో చేయాలని పెట్టి ఎప్పుడో వాళ్ళకు వీలైనప్పుడు డబ్బులు రీపే చేస్తామంటారు. అదే విషయంలో మీరు చూస్తే 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదాకి ఇచ్చే అన్ని బెనిఫిట్లు ఇచ్చారు, 90% ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని. ఈఏపీ ఇచ్చారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. నేను ఆ విషయమే అడుగుతున్నాను, ఎందుకు మాకు ఇవ్వరని, ఇవ్వమని చెప్పారు ఇవ్వడానికి వీలు కాదన్నారు, 14 ఆర్థిక సంఘం ఒప్పుకోలేని చెప్పారు. ఈరోజు ఆ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వలేకపోయారో రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మా తమ్ముడు చెప్పినట్టు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాదు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అంటే వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, వీళ్ళకి లిబరల్ గా డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి అయిపోతే మళ్ళా వీళ్ళు మన మాట వినరు, మన చెప్పు చేతుల్లో ఉండరనే ఆలోచన ఉంటే ఉండొచ్చేమో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగదు, సంక్షేమ కార్యక్రమాలు ఆగవు, ప్రజల సహకారంతో తప్పకుండా తిరుగులేని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేస్తా, అందులో అనుమానమే లేదు, ఎక్కడ ఏమారే సమస్య లేదు. ఇంకో పక్క నిన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, నేను యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్ని పంపిస్తే మళ్ళా ఈరోజు మీరేమీ పంపలేదంటారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఒక నాయకత్వం అనేది జాతీయ స్థాయిలో ఉండే నాయకులు తప్పుడు సమాచారం చెప్పి తప్పులని చెప్తే ఎంత దుర్మార్గంగా ఉంటుందో మనమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఏమడిగాను, 4 సంవత్సరాల తర్వాత 5వ బడ్జెట్ వచ్చిన తర్వాత
ఆ బడ్జెట్ లో మన పేరు కూడా పెట్టకుండా కనీసం ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని పేరు చెప్పలేకపోయినప్పుడు నాకు కూడా ఆవేశం ఉండదని అడుగుతున్నా. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు పదవులు అడగలేదు, మంత్రి పదవులు అడగలేదు, కార్పొరేషన్ అడగలేదు. అవసరమైతే 2 MPలు మనమే ఇచ్చాం తప్ప నేను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు పదవులు అడగలేదు. మనం ఇది చేసినప్పుడు అదే సమయంలో గౌరవంగా మనకి ఇవ్వాల్సింది పోయి ఈరోజు మనల్ని అన్యాయం చేస్తూ తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎదురుదాడి కొత్త కాదు, కానీ తట్టుకునే సత్తా శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎందుకంటే మనం ఎక్కడా ఎప్పుడూ తప్పు చేయం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు ఇలాంటి అవకాశాల కోసం చూస్తారు కాబట్టి అన్ని ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, ఎక్కడ కూడా పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తాం. అందుకే 40 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో ఎవ్వరు ఏమీ చేయలేకపోయారంటే నిప్పులాగా బ్రతికాను కాబట్టి 25 ఎన్కొళ్ళు ఏమి వేసుకున్నారు, వేసుకోమన్నా. ఒకసారి అయితే మీరు చూశారు, అప్పుడు చలపతిరావు అని ఒక ఆయన ఉన్నాడు జస్టిస్, అయితే నన్ను 6-7 గంటలు ఇంటర్వ్యూ చేశారు మధ్యాహ్నం భోజనం కూడా చేయనీయకుండా. అశోక్ నగర్ లో మా తమ్ముళ్ళకి చాలా మంది జ్ఞాపకం ఉంది. అయితే ఆ రోజు చెప్పా, ఎతికి మొత్తం ఏమీ దొరకకుండా వదిలిపెట్టారు, నా మీద కేసులు వేసి విత్డ్రా చేసుకున్నారు. నిన్న కూడా అమరావతి పైన కేసు వేసి సుప్రీంకోర్టు కొట్టేసింది, పట్టసీమ పైన తప్పు లేదని చెప్పింది, ఆయన కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అందుకే ఈరోజు అఖిల పక్షం ప్రజా సంఘాలతో మీటింగ్ పెట్టాం. 3 పార్టీలు రాలేదు, మళ్ళా మామూలే కక్కుర్తి రాజకీయాలు, కొల్యూషన్ పాలిటిక్స్. ఒకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు, లోపల విశ్వాసం బయట అవిశ్వాసం. అక్కడ కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడ కాళ్ళు దూతారు. అంటే ఎక్కడికి పోతారని నేను అడుగుతున్నా. ఇంకొకరైతే 4 సంవత్సరాలు బాగుండి ఆల్ ఆఫ్ ఎక్షన్ అని యూటర్న్ తీసుకో మన మీద పడిపోతారు, ఇరుచుకు పడిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. వాళ్ళ కళలో వచ్చిన విషయాలని నేను చేసినట్టు భావిస్తున్నారు. అది ఇంకా భయంకరం. నేనేదో చెప్పానని పోలవరం ల్యాండ్ అక్విజిషన్ నేనే భరిస్తానని, పునరావాసం మనమే భరిస్తామని 33,000 కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కాదు. ఎవరన్నా రాజకీయ ఆలోచన ఉంటే మాట్లాడరు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆడిస్తా ఉంది అందరినీ. మీరు ఆడతారు, తమిళనాడులో ఆడిచ్చారు, అది దేశమంతా తెలుసు. మీ ఆటలు ఇక్కడ చెల్లవు, చెల్ల నియం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయి, కేంద్రం రాష్ట్రం రెండు కూడా ప్రభుత్వాలు. మీరు ఈరోజు రాష్ట్రం పైన పెత్తనం చేయాలను, రాష్ట్ర అధికారాలని పూర్తిగా దెబ్బతీయాలను, పెత్తందారి వ్యవస్థ ముందుకు పోవాలంటే తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు, పోరాడతాం. ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి ఆధ్వర్యంలో పోరాడి ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను డిఫైన్ చేయడానికి సర్కారీ కమిషన్ ఇప్పించారు. తమ్ముడు పోరాడితే పోయేది లేదు, కానీ పోరాడితే తప్పకుండా జయం మనదే. నేను చేసేది ధర్మ పోరాటం, న్యాయ పోరాటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను తప్ప అధర్మ పోరాటం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నా మీద కోపంతో ప్రజల్ని బాధ పెట్టడం, ప్రజలకు అన్యాయం చేయడం తప్పని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తమ్ముడు చెప్తున్న ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన అమరావతి కడతామని సహకరిస్తామని చెప్పి మొండి చేయి చూపించారు, కానీ
తప్పకుండా ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన రాజధానిని కట్టే శక్తి యుక్తి తెలుగు వారికి ఉంది, నిరూపించుకుందాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి క్లిష్ట సమస్యలో సమయంలో ప్రతి ఒక్క తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి. తెలుగువాడు ఎక్కడున్నా ప్రపంచంలో మీకోసరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో నేను కోరేది, నా పోరాటం నా కోసరం కాదు, నా వ్యక్తిగతంగా కాదు, నా శేష జీవితం ఎప్పటి నుంచో ప్రజల కోసరమే నిరంతరం పోరాడుతున్నా, మీకోసమే పనిచేస్తున్నా, మీ జీవితాల్లో వెలుగు చూడాలని. భావితరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని కష్టపడుతున్నాను. ఫలితాలు వచ్చాయి, ఇప్పటికే చాలా వరకు మీరు ఫలితాలు చూశారు. నేను ధైర్యంగా అడగలుగుతున్నా, 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ముందుకంటే మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. మీ కష్టాలు కొంత చాలా వరకు తీర్చగలిగాం, అందరికీ ఉపాధి కల్పించే పరిస్థితికి వచ్చాం, తొందరలోనే ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం, సమాజంలో అందరిని ఆదుకుంటాం, ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. కానీ నేను రాష్ట్ర ప్రజలు కోరేది ఒకటే, ఈ ధర్మ పోరాటంలో ఈ న్యాయ పోరాటంలో అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించాలి, అండగా ఉండాలి, ముందుకు నడవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో కొంతమంది శక్తులైతే ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేయాలని చూస్తున్నారు, అంటే వైలెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను అందుకనే ఒక పిలిపించాను, గాంధీజీ ఏ మార్గమై చూపించారో అహింసా విధానంతో ముందుకు పోయి మళ్ళీ మన హక్కులు సాధించుకునే వరకు ఈ నిరసన పోరాటం కంటిన్యూ చేస్తాం. అందుకే నేను నల్ల బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నా, ఇది చూడంగానే మీకు గుర్తు రావాలి ఎందుకు పెట్టుకున్నానని. నిరసన నాతోనే ఉంటే లాభాల మీతో కూడా రావాలి. అందుకే ఒక మాట చెప్పాను, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన రావాలి, కష్టపడి పనిచేయాలి, అన్ని రంగాల్లో పనిచేయాలి, 1 గంట ఎక్కువగా పనిచేయాలి, 1 అర్ధగంట నిరసన తెలియజేయాలి. మీరు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ప్రభుత్వానికి సహకరించాలి, ప్రజలకు సహకరించాలి. నిన్నే చెప్పాను, గుంటూరు జిల్లాలో ఒక వినూత్నమైన ప్రయోగం జరిగింది. మన దగ్గర భూమి లేకపోతే నేను ఒక పిలిపించి, మా దగ్గర భూమి లేదు, డబ్బులు లేవు, ఇద్దరికి లాభం ఉంటుంది, ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇమ్మంటే 33,000 ఎకరాల భూమి 1 పైసా తీసుకోకుండా రైతాంగం ఇచ్చారంటే అది రైతుల స్ఫూర్తి. అదేవిధంగా కేంద్రాన్ని చూస్తే కనీసం మనకు సహాయం చేయాలనే ఆలోచన కూడా రాకుండా పోవడం చాలా దురదృష్టకరం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈరోజు రాష్ట్రంలో చాలా మంది మన ప్రభుత్వం వల్ల పైకొచ్చి విదేశాలకు వెళ్ళారు, కొంతమంది తెలివిగా పనిచేసి మంచి ఉన్నతమైన పదవుల్లో కూడా ఉన్నారు. అందరినీ కోరేది, జన్మభూమి కోసం మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. తల్లి కంటే మిన్న జన్మభూమి, పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, కొంత సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వడమే కాదు, మీకు ఏ శక్తి ఉంటే ఆ శక్తిని ఉపయోగించి అవసరమైతే, నేను నిన్న మొన్న కొత్త కార్యక్రమాలు కూడా చెప్పాను, ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. మనకు రాజధానికి భూములు లేకపోతే నేను ఒక పిలిపిస్తే 33,000 ఎకరాల భూమి ఇచ్చి దానివల్ల రైతులు ఆనందంగా ఉన్నారు, మనం కూడా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా ఊదు సైక్లోన్ వస్తే మనం కష్టాల్లో ఉంటే ప్రధానమంత్రి గారు 1,000 కోట్లు ఇస్తామని 650 కోట్లు ఇస్తే, నేను ఒక తెలివిగా ఆలోచించి మొత్తం రాష్ట్రంలో ఉండే బల్బులన్నీ
ఎల్ఈడి బల్బులుగా మార్చి ఒక్క పైసా ఖర్చు లేకుండా మొత్తం బల్బులన్నీ ఎల్ఈడి బల్బులుగా మార్చడమే కాకుండా 30% కరెంట్ ఆదా చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక ఆలోచనే. ఈరోజు నేను ఫైబర్ గ్రిడ్ కోసం డబ్బులు లేకపోతే అండర్ గ్రౌండ్ వేయాలంటే ఎక్కువ డబ్బులు అవుతుందంటే నేరుగా ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉంది కాబట్టి ఒక కరెంటు లైన్ తో సమానంగా ఒక ఫైబర్ తీసుకొస్తే 5000 రూపాయలతో అయ్యేది 320 కోట్లతో పూర్తి చేశాం. అందుకే 149 రూపాయలకే మీకు ఫైబర్ గ్రిడ్ ఇవ్వగలుగుతున్నాం. 5000 కోట్లది 325 కోట్లతో అయిపోయింది. ఈరోజు నేను ఆలోచించేది మళ్ళీ మన రాష్ట్రానికి వనరులు కావాలి. కేంద్ర ప్రభుత్వం పైన పోరాడతాం, ఇది మన హక్కు. మనం కూడా పన్నులు కడుతున్నాం. ఈరోజు వాళ్ళేమి మనకేదో సొంత డబ్బులు ఇవ్వడం లేదు, మనం పన్నులు కడుతున్నాం, ఆ పన్నులన్నీ కేంద్రానికి వెళ్తున్నాయి. 42% మనకిస్తున్నారు, 58% వాళ్ళు పెట్టుకుని మళ్ళీ కొన్ని కార్యక్రమాల ద్వారా డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తున్నారు కాబట్టి మా హక్కుల విషయంలో రాజీ లేదు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇవ్వాలి. హోదా సమయంలో బిల్లు పాస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇవి చేసే వరకు పోరాడతాం. అదే సమయంలో ప్రజలకు నేను ఇచ్చే పిలుపు, ఇప్పుడు మామూలుగా 8% మేము వడ్డీకి తెస్తున్నాం, కొన్ని బ్యాంకుల్లో ఇంకా తక్కువ ఇస్తున్నారు, విదేశాల్లో 0% వడ్డీకి ఇస్తున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళంతా ప్రభుత్వంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులకి భరోసా ఇచ్చే బాధ్యత నాది. దానివల్ల రెండు పక్కల లాభం. కొంతమంది పెట్టిన వాళ్ళకి ఏ పర్సెంట్ అయితే వడ్డీ వస్తుందో దానికంటే 1% మనం ఎక్కువ ఇస్తాం. రెండవది మనకు వడ్డీ భారం కూడా తగ్గుతుంది, మన అభివృద్ధి కూడా సుజావుగా జరుగుతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించాలి, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేది. పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాం, కనీసం స్వచ్ఛందంగా మీరే ముందుకొచ్చి రాష్ట్రంలో సాగునీటికి ఒక్కొక్కరు ఒక్కొక్క బస్తా ఇవ్వగలిగితే ఎంత ఉదారంగా ఉంటుంది, ఈ ఉద్యమం ఏ విధంగా ఉంటుందో రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజుగానే పంట రాకపోతే మొత్తం పోయేది, నీళ్లు వచ్చాయి కాబట్టి బ్రహ్మాండంగా పంట వచ్చింది, బంపర్ క్రాప్ వచ్చింది. ఒక స్ఫూర్తిదాయకంగా రైతులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వస్తే, అందుకే ఈ శుభ సందర్భంలో పిలిపిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతికి సంబంధించిన పార్టీ, 36 సంవత్సరాలు మీకోసం రాత్రింబగుళ్ళు పనిచేసిన పార్టీ, భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం, 2029కి నంబర్1 స్టేట్ గా ఉంటాం. అభివృద్ధే కాదు ఇంకో పక్క సంతోషంలో కూడా, 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో తిరుగులేదు. ఈ రోజు నేను చెప్తున్నా ఇది సాధించి తీరుతాం, జరిగే అభివృద్ధి ఎవరూ అడ్డుకోలేరు, అది నా భరోసా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలంగాణ రాష్ట్రంలో మన నాయకులందరూ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా ఒకటే కోరుతున్నా, మీరందరూ సహకరించాలమ్మా, మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి. నా శక్తి ఒక వ్యక్తిగతమైన శక్తి కాదు, నా శక్తి మీ అందరి అండ, మీ అందరి ఆశీస్సులు. ఈ రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా 5 కోట్ల మంది నా పోరాటానికి మద్దతు ఇవ్వగలిగితే కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ సమయంలో పూర్తిగా అండగా ఉండాలి. కొంతమంది నన్ను బలహీనపరిస్తే రాష్ట్రం బలహీనపడుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు, కొంతమంది నన్ను దెబ్బతీయాలని
ప్రజల్ని దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రెండు తప్పు. అందుకని రాజకీయాలు ప్రజల కోసం చేయాలి తప్ప స్వార్థం కోసం రాజకీయాలు చేసి తద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, కార్యకర్తలు ఇప్పటి నుంచి మీరందరూ కూడా ప్రజలకు నాయకత్వం ఇవ్వాలి, ఎక్కడికక్కడ ముందుకెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి, మనం చేసిన పనులు చెప్పాలి. అదే కాని కేంద్రం సహకరించుంటే ఇంకా ఎంత మెరుగైన పనులు మనం చేసేవాళ్ళమో, ఎంత మెరుగైన సంక్షేమం, మెరుగైన అభివృద్ధి చేసేవాళ్ళమో, ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఎవరైనా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే అది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు అవుతుంది, రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరిని మళ్ళా మీ అందరి తరఫున ఈ 37వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోరుతున్నా. ఈరోజు అందరం సంఘటిత శక్తిగా ముందుకు పోదాం, పోరాటం చేద్దాం. అదే పోరాటం అందరం కలిసి హింస లేని పోరాటం చేద్దాం. పోరాటం చేసి ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు కుతంత్రాలు మామూలే, మనం చూశాం. మళ్ళా అలాంటి కుట్ర చేయాలని ఈరోజు ప్రయత్నం చేసే పరిస్థితి వస్తున్నారు. ఎవరితో అయినా పెట్టుకుంటే పర్లేదు, కానీ మన రాష్ట్రంలో ప్రజలతో పెట్టుకుంటే మాత్రం తెలుగు వారు మాత్రం అందరికంటే తెలివైన వాళ్ళు. ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఒకటి ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలిపిస్తున్నా. ఇప్పటి నుంచి అందరూ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి, మన పనులు కొన్ని తగ్గించుకోవాలి, ప్రజలకు నాయకత్వం ఇవ్వాలి, ప్రజలను సమాయత్తం చేయాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి, ప్రతి ఒక్కరూ ఒక ఎన్టీ రామారావు గారిగా తయారు కావాలి. ఆ స్ఫూర్తితో పోరాడి తప్పకుండా రాష్ట్రానికి న్యాయం చేపిస్తామని గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, నాకు ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూశాను, ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ సమయానుకనుగా ఏ విధంగా రేజ్ కావాలో రేజ్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అది జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి 37వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలకు మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగు వారికి, ప్రపంచం నలుమూలలు ఉండే తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎల్ల వేళలా మీ సేవలో ఈ పార్టీ ఉంటుంది, ఈ పార్టీని నిండు మనస్తో ఆశీర్వదించి మరి ముందుకు నడిపించమని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు గత 36 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న పార్టీ సీనియర్ నాయకులకి సత్కారం ఉంది. పేరు పిలిచిన వాళ్ళు దయచేసి వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. రమణ గారు ఇక్కడ కొంచెం అరేంజ్ చేయండి సార్. రమణ గారు